ఈ వీడియోలో అసలు నో షో నవంబర్ అనే వర్డ్ ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఇంకా ఇండియాలో ఉన్న అత్యంత భయంకరమైన టెంపుల్ గురించి తెలుసుకుందాం. అలానే విరాట్ కోహ్లీ రికార్డ్ క్రియేట్ చేసిన ఒక యాప్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం జస్ట్ ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఇది మీకు తెలుసా, మనలో చాలామంది తాగే ఓట్కా ఒక తాగడానికే కాకుండా మన ఒక ఫేస్కి కూడా అప్లై చేసుకుంటే ఎలాంటి పింపుల్స్ రావంట. ఇంకా ఫేస్కి ఏమన్నా చిన్న చిన్న ఓల్స్ లాగా ఉన్నా కూడా అవి కూడా క్లియర్ అవుతాయంట. అలానే ఇది అప్లై చేసుకోవడం వల్ల మన ఫేస్ కూడా చాలా గ్లోగా కనిపిస్తుందంట. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఇప్పుడు నేను చెప్పబోయే దేశం ఒక జనాభా సంఖ్య వచ్చేసి 10 కోట్ల మంది ఉంటారు ఈ దేశంలో. ఈ దేశంలో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుని చాలా తక్కువ అంట. కాకపోతే ఈ దేశంలో 4 ఇంతలు ఎక్కువ మెసేజ్లు పంపించుకుంటారంట. ఏదో ఎప్పుడో ఒకసారి కాదు, ప్రతిరోజు సెండ్ చేసుకుంటారంట. సర్వే చేసి తెలిసిన రిపోర్ట్స్ ప్రకారం ఈ దేశంలో సగటుకు ఒక్కొక్కరు 4 మెసేజ్లు చేస్తున్నారన్నమాట. ఈ లెక్కను చూసుకుంటే సంవత్సరానికి కాదు, నెలకు కూడా కాదు, రోజుకి. సర్వే చేసి తెలిసిన ప్రకారం రోజుకి 1 మిలియన్ మెసేజ్ సెండ్ చేసుకుంటారంట దేశంలో. ఇంతకీ ఆ దేశం ఏంటో చెప్పలేదు కదా. ఆ దేశం పేరు వచ్చేసి పిల్పిన్స్ దేశం. ఇదొక్కటే కాదు, ఇలాంటి దేశంలో చాలా ఉన్నాయి. పిల్పిన్స్లో ప్రజలు కొండలు ఫార్మింగ్ చేస్తారు. అలా వారు అక్కడ 2000 సంవత్సరాల నుంచి చేస్తున్నారంట కొండలు ఫార్మింగ్. ఇంకా ఈ దేశంలో కొబ్బరి ఎక్కువ సప్లై అవుతుందంట. ప్రపంచంలో ఉన్న కొబ్బరి ఎక్కువ సప్లై చేసే దేశంలో ఇది ఈ దేశం మొదటి ప్లేస్లో ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, మనం డైలీ కొనే కొన్ని ఐటమ్స్ రైస్ పప్పు సాల్ట్ అన్ని కేజెస్లో కొంటాం కదా, కానీ ఎక్స్ అరటిపండు లాంటివి మాత్రం డజన్లో కొంటాం. డజన్ అంటే 12, మనందరూ తెలిసిందే. అసలు డజన్లో 12 ఎందుకు ఉంటాయని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఇలా డజన్లో 12 మాత్రం ఉండడానికి కారణం ఏంటిదంటే లెక్కింపు డ్యూ డెమికల్ సిస్టమ్ మెయిన్ రీజన్ అంట. కొన్ని సంవత్సరాల క్రితం ప్రజలు ఐటమ్స్ లెక్క చేయడానికి వాళ్ళ ఒక చేతి వేలతో లెక్క పెట్టేవారంట. బుటన వేలు కాకుండా మిగిలిన 4 వేలు మధ్య కీలను లెక్కిస్తే 12 వస్తాయి. అలా కొన్ని ఐటమ్స్ లెక్క చేసేటప్పుడు ఈజీగా ఉండేందుకు డజన్లో 12 ఉంచారంట. మీరు ఎప్పుడైనా ఫ్రూట్ షాప్ వెళ్ళినప్పుడు అరటిపండు తీసుకున్నప్పుడు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. అమ్మే వ్యక్తి అరటిపండు 4 4 4 అని లేదా 3 3 3 అని లెక్క పెట్టి మరిస్తాడు. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఈ ఫోటోలో కనిపిస్తున్న అతని పేరు మొహమ్మద్ ముతుమ్ మెరల్లాబాయ్. ఇతను ఒక అంబ్రెల్లా రిపేర్ షాప్ రన్ చేస్తాడు. కేవలం ఒక బ్రెడ్ బటర్ మాత్రం కోసం మనీ ఎన్ చేస్తాడంట అంబ్రెల్లా రిపేర్ షాప్తో. ప్రజెంట్ ఇతని ఏజ్ వచ్చేసి 104 ఇయర్స్. ఇతనికి ఎలాంటి కార్స్ బిల్డింగ్స్ అలాంటివి ఏం లేవు. జస్ట్ ఒక బ్రెడ్ బటర్ కోసమే షాప్ రన్ చేస్తాడంట. ఇతను ఎవరో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఇతను ఎవరంటే ఏపీజే అబ్దుల్ కలాం వాళ్ళ ఓన్ బ్రదర్ అంట. ఫ్రెండ్స్, ఇప్పటివరకు వీడియో చూసారంటే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను. మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, అయినా నాకు కొంచెం మోటివేట్ కూడా ఉంటుంది. ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ఫ్యాక్ట్ నెంబర్ 5, మనం వింటుంటాం కదా నవంబర్ మంత్ వచ్చిందంటే అందరి నోటి నుంచి వచ్చే వర్డ్ నో షేవ్ నవంబర్ అనే పాపులర్ డైలాగ్. అసలు నో షేవ్ నవంబర్ ఎలా వచ్చింది, ఇంకా అసలు ఇలా నో షేవ్ నవంబర్ అనడానికి కారణం ఏంటో తెలుసుకుందాం ఫ్యాక్ట్లో. ఈ నో షేవ్ నవంబర్ అనేది ఇయర్కి ఒకసారి జరిగే ఛారిటీ ఈవెంట్. ఇది 2009లో స్టార్ట్ చేస్తారంట. ఆ తర్వాత 2010 నుంచి బాగా ఫేమస్ అయింది. ఈ ఈవెంట్లో నవంబర్ మంత్ అంతా ఇయర్ పెంచుకొని షేవింగ్, గ్రూమింగ్, ఇంకా ఇయర్ కట్టింగ్ అయ్యే మనీ అంతా ఎన్జిఓకి డొనేట్ చేయాలని ఒక ఈవెంట్ ప్లాన్. ఈ ఎన్జిఓ వాటిని సేవ్ చేసిన మనీ అంతా ఇయర్ని మొత్తం క్యాన్సర్ ప్రివెన్షన్, ఎడ్యుకేషన్, ఇంకా రీసెర్చ్ కోసం, అలాగే అవేర్నెస్ కోసం యూజ్ చేస్తారంట. ఇలా నో షేవ్ నవంబర్ అని స్టార్ట్ అయింది. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఇది మీకు తెలుసా, సండే రోజు జరిగిన ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో డిజ్నీ హాట్స్టార్ యాప్ రికార్డ్ క్రియేట్ చేసిందంట. ఇప్పటి వరకు క్రికెట్ చరిత్రలో జరిగిన ఆల్ టైమ్ వ్యూవర్షిప్ రికార్డ్ క్రియేట్ చేసిందంట. అది కూడా విరాట్ కోహ్లీ సెంచరీ చేసే టైంలోనే 4 కోట్ల మంది చూసారంట. ఇప్పటి వరకు ఎప్పుడు జరిగిన ఆల్ టైమ్ వ్యూవర్షిప్ హాట్స్టార్ యాప్ క్రియేట్ చేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఇది మీకు తెలుసా, ఒక కాల్చిన తీపి బంగాళదుంప తినడం వల్ల మన బాడీకి ఏకంగా 400% విటమిన్ ఇస్తుంది. ఇంకా ఇది తినడం వల్ల మన కళ్ళను ఆరోగ్యాన్ని కాపాడుతుందంట. ఫ్యాక్ట్ నెంబర్ 8, ప్రజెంట్ ఉన్న జనరేషన్లో చాలామంది దగ్గర ఆధార్ కార్డ్, ఏటీఎం, ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటాయి కదా, ఇవి పోగొట్టుకున్న ఛాన్సెస్ కూడా బాగానే ఉంటాయి. మెయిన్గా ఆధార్ కార్డ్ పోతే బాగా టెన్షన్ పడతారు. పోయినాక ఏం చేయాలో అర్థం కాక ఆధార్ ఆఫీస్ చుట్టూ తిరుగుతారు కదా. యూఐడి అనే వెబ్సైట్ ద్వారా మన ఆధార్ కార్డ్ ఇంట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అంట. అది ఎలా అంటే, ఫస్ట్ ప్లేస్టోర్ నుంచి మై ఆధార్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేసినాక మీ ఒక ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినాక బయోమెట్రిక్తో సైన్ చేయాలి. ఆ తర్వాత మై ఆధార్లోకి వెళ్ళి డౌన్లోడ్ ఆధార్ సెలెక్ట్ చేసి ఆ తర్వాత ఆధార్పై క్లిక్ చేయాలి. మీ ఒక మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఎంటర్ చేసినాక మీకు ఒక 4 డేస్ ఓటీపీ వస్తుంది. అది సబ్మిట్ చేయాలి. మీ ఒక ఆధార్ కార్డ్ పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా పోగొట్టుకున్న ఆధార్ కార్డ్ తిరిగి వస్తుంది ఇలా చేస్తే. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఇది మీకు తెలుసా, టాలీవుడ్ ఇండస్ట్రీ చాలామంది బాలీవుడ్ హీరోయిన్స్ని ఇంట్రొడ్యూస్ చేసిందంట. ఎగ్జాంపుల్గా తీసుకుంటే కొంతమంది హీరోయిన్స్ శిల్పా శెట్టి, కత్రినా కైఫ్, ప్రీతి జంటా,
ఇంకా చాలా మంది బాలీవుడ్ హీరోయిన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ పరిచయం చేసిందంట. ఫ్యాక్ట్ నెంబర్ 10, మీరు ఇండియాలో ఉన్న టాప్ మిస్టరీస్ టెంపుల్లో కిరాత టెంపుల్ గురించి చెప్పడానికి విన్నారా? ఈ టెంపుల్ గురించి చాలా మందికి తెలియదు. ఈ ఫ్యాక్ట్ లో డీటెయిల్ గా తెలుసుకుందాం. ఈ టెంపుల్ 11th సెంచరీ కిరాతరాజ వంశం వాళ్ళు కట్టారు, అందుకే ఈ టెంపుల్ కి కిరాత టెంపుల్ అని పేరు వచ్చిందంట. ఈ టెంపుల్ కి ఒక స్పెషాలిటీ ఉంది, అది ఏంటిదంటే డే టైమ్ లో ఈ టెంపుల్ చూడొచ్చు, కానీ ఈవినింగ్ అయిందంటే ఈ టెంపుల్ ఉన్న ప్లేస్ మొత్తం ఎడారిలాగా మారిపోతుందంట. సూర్యాస్తం తర్వాత ఇక్కడ ఎవరు ఉండరు, ఎందుకంటే ఈ టెంపుల్ చుట్టూ ఒక న్యూస్ స్ప్రెడ్ అయి ఉంది. కిరాత టెంపుల్ రాత్రిపూట బస చేసిన వాళ్ళు శిల్పంలో మారిపోతారని ఆ ఊరు చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఒక నమ్మకం. ఇంకొంతమంది అయితే ఆ కిరాత టెంపుల్లో దయ్యం ఉందని నైట్ టైం ఇక్కడ ఉండకూడదని అంటూ ఉంటారు ఆ ఊరు ప్రజలు. ఇది రియల్ ఆ ఫేక్ ఆ న్యూస్ అని టెస్ట్ చేయడానికి ఒక రోజు బీబీసీ న్యూస్ ఛానల్ వాళ్ళు అక్కడికి వెళ్లి స్టే చేశారంట. అక్కడికి వెళ్లి స్టే చేసిన వాళ్ళు శిల్పంలాగా మారలేదు, కానీ ఆ టెంపుల్లో ఏదో ఉంది అని మాత్రం ఫైనల్ డిసైడ్ చేశారంట. అక్కడ ఉన్న ప్రజల్ని అడిగితే పూర్వం 900 సంవత్సరాల క్రితం పరమరాజ వంశం ఇక్కడ నివసించడానికి వచ్చేవాడంట. ఇక్కడ కొన్ని రోజులు గడపాక పరమరాజ వంశం దేశ పర్యటన కోసం వెళ్లాడంట. వెళ్లే ముందు ప్రజల సాయంతో తన శిష్యులను అందరినీ అక్కడ వదిలిపెట్టి తన దేశ పర్యటనకు వెళ్లాడంట. ఈ శిష్యులందరికీ కొన్ని రోజుల తర్వాత అనారోగ్యం వచ్చింది, కానీ స్త్రీ ఒక స్త్రీ తప్ప మాత్రం ఇంకెవరు వీళ్ళని పట్టించుకోలేదంట. ఈ ఊరున్న ప్రజలు ఎవరు పట్టించుకోలేదంట, ఒక స్త్రీ మాత్రం పట్టించుకుందంట, ఒక అమ్మాయి. దేశ పర్యటన నుండి తిరిగి వచ్చిన సన్యాసి ఇది చూసి చాలా కోపం వచ్చిందంట. దయలేని చోట మనం ఉండకూడదని, ఒక నిమిషం కూడా ఉండకూడదని ఈ ఊరు ప్రజలందరినీ రాళ్ళలా మారిపోవాలని శాపించాడంట. తన శిష్యులకు సేవ చేసిన ఒక స్త్రీని మాత్రం సాయంత్రంలో బయలుదేరమని చెప్పారంట. అలానే అసలు వెనక తిరిగి చూడొద్దని చెప్పాడంట. ఇక కొంత దూరం వెళ్ళాక ఆ స్త్రీ వెనక తిరిగి చూసింది, దానితో తను కూడా రాత్రిలాగా రాయిలాగా మారిపోయిందంట. టెంపుల్ కి కొంచెం దూరంలో ఇప్పటికీ తను విగ్రహం చూడొచ్చు, అలానే ఉందంట. ఇప్పటికీ ఇండియాలో ఉన్న టాప్ మిస్టర్స్ టెంపుల్లో ఇది ఒకటి.